కర్నూలు నగరంలో వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నేషనల్ హైవేకు దగ్గరగా ఉండే తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్నారని, ముద్దాయిలు ఇప్పటి వరకు 5 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని, వీరి వద్ద నుంచి 5 బంగారు చైన్లు, చెవిపోగులు, వెండి ఆభరణాలు, ఒక ఐఫోన్ను స్వాధీనం చేసుకుని ముద్దాయిలను రిమాండ్కు తరలించినట్లు డిఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. నిందితుల నుంచి దొంగలించిన సొత్తును రికవరీ చేసి నాలుగో పట్టణ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. మనం ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రాపర్టీ అవన్సెస్ చేసే ముగ్గురిని మనం పట్టుకోవడం జరిగింది. ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ వారు సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు మనం నిన్న ముగ్గురు అక్యూజ్ని మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు చాకలి అరవింద్ వయసు 19 సంవత్సరాలు, ఆకుల మహేష్ బాబు 19 సంవత్సరాలు, వడ్డె రాజశేఖర్ 22 సంవత్సరాలు. మాకు ఇన్ఫర్మేషన్, వీళ్ళు దొంగతనం చేశారనే ఇన్ఫర్మేషన్తో మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని వీళ్ళని ఇంట్రాగేట్ చేసిన తర్వాత దాదాపు 5 కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని తెలిసి మనం ఇంట్రాగేట్ చేసి దాని ఈ మన గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ని మనం రికవరీ చేసి ఈరోజు రిమాండ్ పెట్టబోతున్నామండి. వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 5 కేసులు, అంటే 412/2022 అండర్ సెక్షన్ 457-380 కర్నూలు ఫోర్ టౌన్ పిఎస్, మరియు క్రైమ్ నెంబర్ 15/2023 మరియు 17/2023, 18/2023, 24/2023 అన్నీ ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించే. బికాజ్ ఎందుకంటే హైవేకి దగ్గరలో ఉంటుంది ఆ లిమిట్స్లోని కొన్ని రెండు మూడు ఏరియాలు, ఆ ఏరియాలోనే వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనము దాదాపు 155 గ్రాముల గోల్డ్ మరియు సుమారు 400 గ్రాముల సిల్వర్ ఆర్నమెంట్స్ మనం సీజ్ చేయడం జరిగిందండి. ఇంకా వీళ్ళు ఏమైనా వేరే కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారేమో మనం ఒకసారి టౌన్లో ఉన్న అదర్ పోలీస్ స్టేషన్స్కి కూడా మేము సమాచారం ఇస్తున్నాము. టైం కన్స్ట్రెయింట్ వల్ల నిన్న దాదాపు ఈ సమయంలోనే పట్టుకున్నాం. సో ఇప్పుడు వెంటనే రిమాండ్ పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా మనం పెట్టి వీళ్ళని పీటీ వారెంట్ వేసుకొని వేరే కేసెస్ కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారేమో వీళ్ళ దగ్గర రికవరీ చేసేదానికి కూడా ఖచ్చితంగా చూస్తాం. థ్యాంక్ యూ. 9 లక్షలండి సుమారు మనం రికవరీ చేసిన 9 లక్షల ప్రాపర్టీ రికవర్స్. ఈ కేసులో అండి వీళ్ళని పట్టుకోవడానికి ఎస్ఐ మోహన్ కిషోర్ రెడ్డి, అంటే సిఐ యొక్క టీం ఆధ్వర్యంలో, సిఐ శంకరయ్య ఆధ్వర్యంలో మోహన్ కిషోర్ మరియు వీళ్ళ సిబ్బంది షాకీర్, కమాలి నాయక్, ఖాద్రి వీళ్ళ ముగ్గురిని కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగిందండి. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఎస్ఐ మరియు సిఐ వాళ్ళు కష్టపడి పట్టుకున్నందుకే ఈ ప్రాపర్టీ రికవరీ జస్టిసేబుల్ పర్సన్స్కి ఇదో మనం రికవరీ చేయగలుగుతున్నాం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.